ఏంటండి ఆలోచిస్తున్నారు? కోడల్ని ఆశీర్వదించండి. దన్నం పెట్టుకోమ్మా. అదేంటి, ఒక్క బ్యాగే తీసుకొచ్చావు? అవునండి, కావాలంటే బాబుని మీ దగ్గరే ఉంచి రమ్మన్నారు. నువ్వు లేకుండా బాబు ఎక్కడి నుంచి వచ్చాడే? నువ్వు వేరు, నా కొడుకు వేరా? వాడొచ్చేదాకా నువ్విక్కడే మాతో పాటే ఉండు. నిన్నేమన్నా అంటే చెప్పు, వాడి తాట తీస్తాను సన్నాసిని. కొడుకు దూరమైతే తల్లి పడే బాధ ఏంటో తెలిసిన దాన్ని, ఆ బాధ నిన్ను పడనిస్తానా? బాబుని అప్పచెప్పి నా దారిన నేను వెళ్ళిపోదాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడేం చేయాలి? సంధ్య, అలా చూస్తావేంటి? తనకి గది చూపించి స్నానానికి నీళ్లు పెట్టి బట్టలివ్వు. వెళ్ళమ్మా, వెళ్ళు. వేడన్నా, పొయ్యలిగించు. అలాగే అమ్మగారు. ఏంటి, నా కూతురుతో కొత్త కోడలికి అన్ని పనులా? ఇదొకటి పిచ్చి మాలకం, పిచ్చి మాలకోని. నా బిడ్డ కోడలుగా ఉండాల్సిన ఇంట్లో అదెవరితో బెంగాలీ పిల్లొచ్చి తిరుగుతా ఉంటే నా కడుపే రగిలిపోతోంది. ఇంకా నా బిడ్డకెట్టుంటుందో? ఇంటి ఇల్లలేమో, ఆ పిల్ల రాగానే దానికి నా కూతుర్ని సేవలు చేయమంటుంది. ఆఖరికి నా పిల్లని పని మనుషులు చేసి పారేసింది. ఇంట్లో పడి తింటున్నావునే కదా ఆమెకంత చులకనైపోయాం. ఆ మహానుభావుడు పోతూ పోతూ ఓ ఎకరం మిగిల్చి మా మొహానిసిపోయాడు. వెళ్ళి అందులోని ఓ పాకేసుకుని ఉండడం ఉత్తమం. మేము వెళ్ళిపోతాం అన్నయ్యా. ఎవరా పేరట? అంత భారం అయిపోయావన్నయ్యా? అవునులే, ఇప్పుడు నీ కోడలు నీ మనవడు వచ్చారు కదా, ఇంకా మేమేం కనిపిస్తాంలే. భద్రావతి, విసిగించుకో. అయ్యో, ఇప్పుడు నేనే ఉన్నానని ఉన్నమాట కదా అన్నాను. కానీ ఆ పిల్లని చూస్తుంటే ఏదో దాస్తుందనిపిస్తోంది. నీ కొడుకు తల్లితో పూట పూటకి మాట్లాడుతుండేవాడు. నిన్న కూడా బయలుదేరుతున్నానని చెప్పాడు. ఉన్నట్టుండి అమెరికాకి వెళ్తే కనీసం వాళ్ళమ్మకైనా ఓ మాట చెప్పుండేవాడు కదా. ఈ పిల్లవాలకం చూస్తుంటే మొహంలో కర్పూరం అంత కాంతి కూడా లేదు, ఏదో పోగొట్టుకుందాల్లా వచ్చింది. గట్టిగా నిలదీసి కనుక్కో అన్నయ్యా. ఆ రైలు ప్రమాదంలో నీ కొడుకు ఉన్నాడో పోయా? ఏ రోజైతే వాడు నా ఇంటి కడప దాటిపోయాడో ఆ రోజే నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. పోనీ, ఎక్కడికైనా పోనీ, ఏమైనా పోనీ, నాకే నువ్వు దగ్గర నుంచి పో. ఉంటే ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా ఉండగలుగుతుందా? ఉండలేదు, ఉండలేదు. అందుకనే ఉన్నాడు, ఉన్నాడు, ఉంటాడు. వాడు ఎక్కడికి పోడు, ఎక్కడికి పోడు.
నేను వీళ్ళ కోడల్ని కాదన్న నిజాన్ని వీళ్ళకెలా చెప్పాలి? చెప్తే వికాస్ వాళ్ళ అమ్మగారు బ్రతకరు, చెప్పకపోతే నేనొచ్చిన పని ఆగిపోతుంది. అందులోనూ పదో రోజు అమ్మకి పిండ ప్రదానం చేయాలి. ఈ ఇంట్లో అది కుదరదు. ఏం చెయ్యాలి ఇప్పుడెలా? వైష్ణవి, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, మోమాట పడుకు. అడుగుతానులే. సంధ్యా, నీకేమైనా కావాలా? ఆహా, ఏమొద్దు. సంధ్యా, ఏదైనా అడగాల? అబ్బే, ఏం లేదు. అది బావెప్పుడైనా నా గురించి చెప్పాడా? నువ్వు చాలా మంచిదానివని వికాస్ చెప్పాడు. బావెప్పుడొస్తాడు? ఏంటి ఇక్కడ తగలడ్డావు? ఈ మహాతల్లి వల్లే కదా నీ బతికిట్ట తగలనింది. ఆయన సిగ్గు లేకుండా రాసుకు పుసుకు తిరుగుతావేంటే సిగ్గుమలిందానా? ఆయన ఇదేమవుతారు? చీర కట్టుకోవడం రాదమ్మా. కోల్కతాలో ఇలాగే అలవాటండి. ఆహా, ఆఘోరించో, నత్తి కూడా ఉందా? ఇదిగో ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్లోకి రానిచ్చి నిప్పులతో కడిగిన వంశంలో కాస్టలోని బూడి తీసుకొచ్చి చల్లారు. ఇలాంటి వాళ్ళతో నీకు మాటలంటే నడవతలకి పద అమ్మ పదవే లోపలికి. అమ్మలేదు, బొమ్మలేదు. ఏంటి ఆగేది? చూడవే, దాని మెళ్ళ తాళిబొట్టు లేదు, నుదుటని సింధూరం లేదు. ఆ బెంగాలీ చీరగుడు కట్టుకుని తులసి వనలో గొంజాయి మొక్కలు ఎలా నిలబడిందో చూడు. దాంతో నీకు మాటలంటే పద లోపలికి. అమ్మ రావే,